वेलकम टू नावा टीवी न्यूज़। दलारी व्यवस्था रूपमापे विधंगा अर्हुलैन लब्धिदारुलकु नेरुगा अकौंट्लोकि डब्बुलु वेसे विधानं वैएसआर्सीपी प्रभुत्वं मुख्यमंत्री जगन मोहन रेड्डी तीसुकोच्चारनि इदोक नूतन वरवडि अनि अभिवृद्धि संक्षेममे लक्ष्यंगा पारदर्शक पालन अंदिस्तुन्नारनि पिटापुरं एम्मेल्ये पेंडं दोरबाबु अन्नारु। బుధవారం ఉదయం మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడారు। సభకు ఎంపీపీ కారే సుధా శ్రీనివాసరావు అధ్యక్షతన వహించగా ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు చెట్టుబత్తిన సురేష్ కుమార్ మాదిరెడ్డి దొరబాబు జెడ్పీటీసీ గుబ్బల తులసి కుమార్ ఎంపీడీఓ రామారావు మాజీ ఎంపీపీ అబ్బిరెడ్డి భావన్ నారాయణరెడ్డి సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ అభివృద్ధి సమస్యలపై అధికారులకు విన్నవించారు। సంబంధిత శాఖ అధికారులు పూర్తి స్థాయిలో హాజరు కాకపోవడంతో నోటీసులు ఇవ్వమని ఎమ్మెల్యే పెండం దొరబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు। సమస్యలను రేజ్ చేసుకునే అవసరం సర్పంచులుగా ఎంపీటీసీలుగా ప్రతి ఒక్కరికి కూడా ఉంది। ఆ సమస్యల్ని మా గ్రామానికి మేము గడప గడపకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు వెచ్చించి మమ్మల్ని గడప గడపకి కూడా గుర్తించి వాటికి వెంటనే ఆ ప్రజలకు ఇబ్బంది లేని విధంగా డ్రైనేజీ కావాలంటే డ్రైనేజీ రోడ్లు అయితే ఏదైతే 20 లక్షల రూపాయలు ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా ఈ రకంగా ఎప్పుడు కూడా ఈ నిధులు ఇచ్చిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా ఈ రకంగా ఇవ్వడం సందర్భమే ఉన్నాయి। ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గం ప్రతి సచివాలయానికి ఒక 40 లక్షల రూపాయలు వెచ్చించి ఒక సచివాలయ బిల్డింగ్ కానివ్వండి, అలాగే ఆర్బీకే 18 లక్షల రూపాయలు వెచ్చించి కన్స్ట్రక్షన్ చేయడమే కాకుండా అలాగే హెల్త్ సెంటర్ని 18 లక్షల రూపాయలతోటి నిర్మించి కన్స్ట్రక్షన్ పూర్తి చేయడం, అలాగే బాలకాండం డిజిటల్ లైబ్రరీ 12 లక్షల రూపాయలతోటి వెచ్చించి ఈ రోజున గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేలాగా ఒక డాక్టర్ 24 అవర్స్ నివాసం ఉండేలాగా కన్స్ట్రక్షన్ చేసి ఒక పర్మనెంట్
గ్రామ స్వరాజ్యం అంటే ఇలా ఉండాలి అని దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన ముందుకు పెట్టినటువంటి తరుణంలో ఈ రోజున మేము గడప గడపకి తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతి అవ్వ తాత ప్రతి ఒక్కరు చిన్నవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది. ఆయన వలన ఈ రోజున వివిధ పథకాల ద్వారా నేరుగా ఎక్కడ దళారీ వ్యవస్థ లేకుండా మాకు డబ్బులు వస్తూ ఉన్నాయి. ఈరోజున ఇటువంటి ముఖ్యమంత్రి 10 కాలాల పాటు ఉంటే మా సమస్యలు తీరుతాయి, కష్టాలు తీరుతాయని చెప్పడం జరుగుతుంది. ఈ రోజున మండలం నుంచి కూడా త్రికర్ణ శుద్ధిగా ఏ ఎంపీటీసీకి ఏ సర్పంచ్కి కూడా ఇబ్బంది లేని విధంగా ముందుకెళ్తున్న పాలన ముందుకెళ్తున్నటువంటి వైన ఇటువంటి ఏమన్నా ఉన్నా కూడా ఎవరన్నా ఏదన్నా అవసరం ఉన్నా కూడా మీటింగ్లో దాన్ని అడగండి. తప్పనిసరిగా గ్రామ అభివృద్ధి కోసం ఏదైనా సరే చేయడానికి మండల ప్రెసిడెంట్గా కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచ్గా ఎవరికైనా సరే నేను ఇచ్చే మాట అభివృద్ధికి సంబంధించి ఏదైనా సరే మీటింగ్ పెద్దలు గారిని స్థానిక ఎంపీపీ కార్యసభ శ్రీనివాసరావు గారు అలాగే డిప్యూటీసీ గొప్ప శ్రీ కుమార్ గారు వైసీపీ వ్యక్తులు మాట్లాడిన అనుభవం గారు అలాగే నాని గారు ఇంకా మండల కృష్ణ సదస్సు గారు ఇంకా నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా అధికారులతో ఈరోజు ఈ మండలంలో ఇప్పటికీ ఎన్నో నిధుల ద్వారా అభివృద్ధి నిధులున్నటువంటి ఎన్నీ ఈ రోజున ఇంటింటికి ప్రవహించే కార్యక్రమం ద్వారా ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ చాలా గ్రామాల్లో ఇంటింటికి ప్రవహించింది. మరలా 22 కోట్లు రూపాయలు సెకండ్ ఫేజ్లో సంక్షణ అయ్యింది. అవి కూడా త్వరలో శంకుస్థాపన కార్యక్రమాలు చేసి ప్రజలందరికీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే అవన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తారు. ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలను రేజ్ చేసుకునే అవసరం సర్పంచులుగా ఎంపీటీసీలుగా ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఆ సమస్యల్ని మా గ్రామానికి మేము గడప గడపకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు వెచ్చించి మమ్మల్ని గడప గడపకి కూడా గుర్తించి వాటి వెంటనే ఆ ప్రజలకు ఇబ్బంది లేని విధంగా డ్రైనేజ్ కావాలి, డ్రైనేజ్ రోడ్లు అయితే ఏదైతే 20 లక్షల రూపాయలు ఇప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా ఈ రకంగా ఎప్పుడు కూడా ఈ నిధులు ఇచ్చిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా ఈ రకంగా ఇవ్వాలి సందర్భంగా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గం ప్రతి సచివాలయానికి ఒక 40 లక్షల రూపాయలు వెచ్చించి ఒక సచివాలయ బిల్డింగ్ కానివ్వండి, అలాగే ఆర్బీకే 18 లక్షల రూపాయలు వెచ్చించి కన్స్ట్రక్షన్ చేయడమే కాకుండా అలాగే హెల్త్ సెంటర్ని 18 లక్షల రూపాయలు నిర్మించి కన్స్ట్రక్షన్ పూర్తి చేయడం, అలాగే పాలకాండం డిజిటల్ లైబ్రరీ 12 లక్షల రూపాయలతో వెచ్చించి ఈ రోజున గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేలాగా ఒక డాక్టర్ 24 అవర్స్ నివాసం ఉండేలాగా కన్స్ట్రక్షన్ చేసి ఒక పర్మనెంట్ గ్రామ స్వరాజ్యం అంటే ఇలా ఉండాలి అని దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన ముందు పెట్టినటువంటి తరుణంలో ఈ రోజున మేము గడప గడపకి తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతి అవ్వ తాత ప్రతి ఒక్కరు చిన్నవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది. ఆయన వలన ఈ రోజున వివిధ పథకాల ద్వారా నేరుగా ఎక్కడ దళారీ వ్యవస్థ లేకుండా మాకు డబ్బులు వస్తూ ఉన్నాయి. ఈ రోజున ఇటువంటి ముఖ్యమంత్రి 10 కాలాల పాటు ఉంటే మా సమస్యలు తీరుతాయి, కష్టాలు తీరుతాయని చెప్పడం జరుగుతుంది. ఈ రోజున మండలం నుంచి కూడా త్రికర్ణ శుద్ధిగా ఏ ఎంపీటీసీకి ఏ సర్పంచ్కి కూడా ఇబ్బంది లేని విధంగా ముందుకెళ్తున్న పాలన ముందుకెళ్తున్నటువంటి వైన ఇటువంటి ఏమన్నా ఉన్నా కూడా ఎవరన్నా ఏదన్నా అవసరం ఉన్నా కూడా మీటింగ్లో దాన్ని అడగండి. తప్పనిసరిగా గ్రామ అభివృద్ధి కోసం ఏదైనా సరే చేయడానికి మండల ప్రెసిడెంట్గా కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులుగా ఎవరికైనా సరే నేను ఇచ్చే మాట అభివృద్ధికి సంబంధించి ఏదైనా సరే